డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కుప్పం నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ప్రాయశ్చిత్త దీక్ష మహాశాంతి హోమం చేపట్టడం జరుగుతుందని కుప్పం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ కల్తీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వును కలపడం దారుణమన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదన్నారు. తప్పు చేసిన వారిని కలియుగ వెంకటేశ్వర స్వామి వదిలే ప్రసక్తే లేదన్నారు. నియోజకవర్గం శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థాన ఆలయంలో శాంతి హోమం జరిగింది. దానికి ముఖ్య కారణం మా పవన్ కళ్యాణ్ జనజన అధ్యక్షులు శ్రీ కొనజల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు 11 రోజులు ప్రాయశ్చిత దీక్షకి సంఘీభావంగా ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఈ శాంతి హోమం నిర్వహించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని ఆ నెయ్యి కలిపిన విధానము ఇప్పటికే అందరికీ తెలిసింది. ఆ కల్తీ నెయ్యి ఆవు జంతువులు ఆవు పువ్వుతో కూడిన నెయ్యిని తీవ్రంగా మన హిందూ మా భక్తులు హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం గత పాలకులు ఏదైతే పాలక మండలి వాళ్ళు చేసిన విధానం పైన ప్రతి ఒక్క హిందువు స్పందించాలని ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని ఖండించాలని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దేవాలయాల్లో కూడా ఈ విధమైన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం ప్రాయశ్చిత్త దీక్ష జరిపించాలని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు పూనుకొని మన గుంటూరులో ఆయన దీక్ష తీసుకోవడం జరిగింది. వచ్చే నెల 2వ తారీఖున దీక్ష ముగించుకొని తిరుమల అలిపిరి మెట్ల ద్వారా దీక్ష మాలని తీసేసి అక్కడ వారాహి యాత్ర 3వ తేదీ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈ 11 రోజులు కూడా ప్రతి ఆలయంలో మా కుప్పం మండలంలో కుప్పం నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా 4 ఆలయాల్లో ఆ మండలాధ్యక్షుల ద్వారా మేమందరి కూడా ఈ ప్రాయశ్చిత దీక్ష శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ గత పాలకులు ఎవరైతే ఇంతటి నీచమైన పనిని ఒడిగట్టినారో వారందరూ కూడా ఆ దేవదేవుడు గోవిందుడు చూసుకుంటాడని అదేవిధంగా ఒక ఐజీ స్థాయిలో ఉన్న సిట్టి విచారణగా నియమించబడ్డ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ముఖంగా జనసేన పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా దోషుల్ని విడిచిపెట్టకూడదు. ఎవరైతే ఈ పనిని కోరుకున్నారో వారందరికీ మనతో తప్పించుకున్నా ఏదో దొంగదారులు అడ్డదారులు తప్పించుకున్నా కానీ పైన భగవంతుడు అన్న ఉన్నాడు, భగవంతుడి దగ్గరికి తప్పించుకోలేడు. ఇప్పటికే ఒక చిన్న ఎగ్జాంపుల్ 11 స్థానాలకి పాతాళంలో తొక్కేసిన వారిని కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 5వ జాతి కోసం 5వ మేలుకొలుపు కోసం ఈరోజు ఆయన చేస్తున్న పోరాటంలో ఈయన చేస్తున్న ఒక మంచి కార్యక్రమంలో అందరూ కూడా పాల్పంచుకొని మన 5వ జాతిని 5వ ధర్మాన్ని మనం కాపాడుకోవాలని అదేవిధంగా ఇతర మతాలను కూడా మనం గౌరవించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ఆ విధంగానే మన జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కానీ ఖచ్చితంగా దీన్ని ఫాలో అప్ చేస్తాము. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా దీనిపైన తక్షణమే దీని ఒక డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవాలని చెప్పి చూసినారు. ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ప్రతి ఒక్క మతంలో ఉన్న వారందరినీ కూడా వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ మతాలు కూడా గౌరవిస్తూ వాళ్ళకి ఎక్కడైతే ఈ పొరపాట్లు జరిగిందో రాను రోజులు ఎక్కడా కానీ పొరపాటు జరగకుండా మన తిరుమల క్షేత్రం ఎంతో పవిత్రమైన క్షేత్రాన్ని మనమందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. కాబట్టి అదేవిధంగా మన భక్తులందరూ కూడా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.